శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూసి ఆ తుమ్మెదలతో ఆటలాడుతూ ఆటలాడుతూ తన ఎదుటకు వచ్చినటువంటి పద్మావతిని చూశాడు అని చెప్పుకున్నాం కదా. ఆమె అద్భుత సౌందర్యాన్ని చూసి శిలాప్రతిమలా అయిపోయాడు. శ్రీనివాసుడు మెల్లగా పద్మావతి దగ్గరకు చేరి పలకరిద్దామనుకున్నాడు. అయితే ఆ లోపల చలికెత్తులు అక్కడికి వచ్చి పద్మావతి పద్మావతి ఇక్కడేం చేస్తున్నావు, ఇట్రా ఇక్కడ ప్రకృతి ఇంకా బాగుంది అంటూ అక్కడ వేటగాడి రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసుని చూశారు. వెంటనే వారు శ్రీనివాసుని ముందుకు వచ్చి నువ్వెవరు, ఇక్కడెందుకు వచ్చావు,
నీకు ఇక్కడ ఏం పని అని ప్రశ్నల వర్షం కురిపించారు వాళ్ళందరూ. అయినా శ్రీనివాసుడు ఏమీ మాట్లాడలేదు, అటనే నిల్చున్నాడు విగ్రహంలాగా. పద్మావతినే చూస్తూ ఉండిపోతున్నాడు అట్లనే. శలికెత్తలు అక్కడికి వదలుకోకుండా నడు మీద చేతులు పెట్టుకొని మాట్లాడుతున్నది మేమయ్యా, ఏమనుకున్నావు, ఏంటి, ఎట్లా ఎట్లా చూస్తున్నావు, ఇటు చూసి సమాధానం చెప్పు, ఏటేటో చూస్తున్నావు, అసలు మమ్మల్ని చూసి సమాధానం చెప్పేది వదిలేసి ఎక్కడ చూస్తున్నాను అని గట్టిగా అన్నారు. అప్పటికి శ్రీనివాసుడు కొంచెం తేరుకున్నాడు. వీళ్ళు గట్టి గట్టిగా మాట్లాడిన దానికి, ఇంతకు మీరెవరు అన్నాడు. వారు శ్రీనివాసుడితో మళ్ళీ ఇంకా, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ పేరేమిటో ముందు చెప్పు నువ్వు, ఆ తర్వాత మా వివరాలను మేమంతా చెప్తాం అని అన్నారు. ముందు నువ్వు చెప్పవయ్యా, నీ తల్లిదండ్రులు ఎవరయ్యా, నువ్వెవరయ్యా, నీ పేరేమిటి. అయితే వినండి, నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకీ దేవి, మా అన్న బలరాముడు ఎప్పుడూ నాగలి పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, నాకొక చెల్లెలు కూడా ఉంది, ఆమె పేరు సుభద్ర, ఆమెను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేశాం. ఆ అర్జునుడికి ఇద్దరు అన్నలు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, వారిని అందరినీ కలిపి పాండవులు అంటున్నారు. వారు నాకు బంధువులు, పాండవ పక్షపాతి, పాండవ బంధువులు నాకు. ఇక నా గురించి అంటారా, నేను కృష్ణపక్షంలో అష్టమి నాడు పుట్టాను, అందువల్ల నా రంగు కూడా కృష్ణవర్ణమే అని చూపించాడు. అందువల్ల నన్ను నల్లనయ్యా అని కూడా అంటారు, నన్ను నల్లనయ్య అంటారు. యస్య నామస్య నంత సంతాని, యస్య నామన్య నంతాని, యస్య నామన్య నంతాని, యస్య నామాన్య నంతాని, యస్య నామాన్య నంతాని, పావనాని మనీషిణాం వర్ణతో నామతశ్చాపి, వర్ణతో వర్ణతో నామతశ్చాపి, కృష్ణం కృష్ణం ప్రాగుస్తపస్వినః, కృష్ణం ప్రాగుస్తపస్వినః తపస్వినః. యముడు నామాలు అనంతాలు పావనాలు, అలాంటి నన్ను తాపసులు రంగును బట్టి పేరును బట్టి కృష్ణుడు అంటున్నారు. ఆ మాటలు పూర్తి కావటంతోనే పద్మావతి ముందుకు వచ్చి, నువ్వెవరైతే మాకేంటి, కృష్ణుడైతే ఏమిటి, విష్ణువు అయితే ఏమిటి, నేనెవరో తెలుసా, ఆకాశరాజు కూతురుని నేను, నా పేరు పద్మావతి, నేను ఆకాశరాజు కూతురుని, మా ఆది చంద్రవంశం అత్రిగోత్రం. ఒక పని చేయి, నువ్వు ఇక మర్యాదగా
ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని టకటకా చెప్పేసి వెనక్కి తిరిగింది. అప్పుడు శ్రీనివాసుడు, పద్మావతి, ఎందుకు ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేనేమన్నానని కాస్త మృదువుగా మాట్లాడవచ్చుగా. మీరు ఎవరును అన్నప్పుడు నా నామగోత్రాలు, నా వంశాలను చెప్పుకున్నానంతే. మీకేమైనా నేనేమన్నానా? నువ్వు మాట్లాడిన దానికి, మీరు మాట్లాడిన దానికి నేను మాట్లాడాను. నువ్వేమిటి ఇంత కోపంగా ఉన్నావు? అయినా నువ్వు ఎలా మాట్లాడినప్పటికీ కూడా నా మనస్సుకు బాధ కలగనేలేదులే. ఎందుకంటే నువ్వు నా మనస్సులో నిలిచిపోయావు కాబట్టి. నీ రూపాన్ని నా హృదయంలో ప్రతిష్ట చేసుకున్నాను కనుక నువ్వు నన్ను వరించి నాతో పాటు వచ్చేయి ఇప్పటికిప్పుడే అన్నాడు. పద్మావతి తిరిగి శ్రీనివాసును చూసి, మీరు హద్దు మీరి మాట్లాడుతున్నారు. రాకుమార్తె పద్మావతి దేవితో మాట్లాడుతున్నారనే విషయం మర్చిపోకండి. మీ మాట రాజుగారికి తెలిస్తే దండన తీవ్రంగా ఉంటుంది, మీ ప్రాణాలకే ప్రమాదము. బాగా తెలుసుకోండి, ముందు ఇక్కడి నుండి బయలుదేరండి. ప్రాణాలు కావాలంటే రక్షించుకోండి. పద్మావతి, నా మాట విను. పుట్టటం గిట్టటం అనేవి నాకేం కొత్త కాదు, పైగా అవి నా చేతిలోనే ఉన్నాయి. నాకు జయం కలిగిన అపజయం కలిగిన ఒకటే, నాకే భయం లేదు, నువ్వు నాతో వచ్చేయి అంటూ శ్రీనివాసుడు పద్మావతి చెయ్యిని పట్టుకోబోయాడు. ఇప్పటికిప్పుడే వెళ్ళిపోదాం మనం. శ్రీనివాసుడి తెగింపుకు పక్కనే ఉన్నటువంటి జలికత్తలకు కోపం బాగా వచ్చింది. ఏంటి ఇట్లా తెగిస్తున్నాడు, ఇంతగా చేయి పట్టుకునేంతవరకు వచ్చాడు. శ్రీనివాసుడిక ఆగేటట్టుగా లేడని చేతిలోకి రాళ్ళు తీసుకున్నారు అందరూ. మనం మంచి పని చేయటం పని మనం అని అనుకొని శ్రీనివాసుడిపై రువ్వున 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 రాళ్ళుని వర్షమే కురిపించేశారు. చెలికత్తులు సామాన్య జనమ దండుకున్నారు అక్కడ. శ్రీనివాసుడు ఆ దెబ్బల నుంచి తప్పించుకుంటూ కొన్ని రాళ్ల దెబ్బలను మాత్రం తట్టుకుంటూనే పద్మావతి చెయ్యి పట్టుకోవటానికి ప్రయత్నించాడు. చెలికత్తలు విసిరిన రాళ్ళు కొన్ని శ్రీనివాసుడి చేతుల మీద తగిలాయి, గుండెల మీద తగిలాయి. ఈ మధ్యలో కొంచెం సందు చూసుకొని పద్మావతి శ్రీనివాసుడిని తప్పించుకొని చెలికత్తెలతో కలిసి వేగంగా వెళ్ళిపోయింది. ఇంత హడావిడి జరిగిపోయింది అక్కడ. ఆ చెలికత్తెలు కొట్టడంతో ఈ మధ్యలో ఇంత పెద్ద పెద్ద రాళ్ల వర్షంలో పూల వాన కురిపించేటువంటి దేవతలు రాళ్ల వర్షం కురిపించారు చెలికత్తెలు. మధ్యలో తప్పించుకొని వెళ్ళిపోయాడు. మొత్తానికి ఆవిడ కూడా వెళ్ళిపోయింది. శ్రీనివాసుడు పద్మావతి పద్మావతి అని అరుస్తూ వెంటబడుతున్నాడు. ఇదేంటిదే, ఎవరా వీడు ఇట్ల పడుతున్నాడు అని వీళ్ళని చెలికత్తెలంతా, ఎవడుండొచ్చాడు. కానీ పద్మావతి వెళ్ళిపోయింది. శ్రీనివాసుడికి రాళ్ల దెబ్బలన్నా ఆ రాళ్ల దెబ్బల కన్నా ఎంతో దెబ్బలు పడ్డాడు నిజమే, దానికన్నా మనోబాధ ఎక్కువైపోయింది. ఎంత పని అయిపోయింది, అది తట్టుకోలేక తన నివాసానికి చేరి దుఃఖంతో నిద్రపోయాడు. ఇంత చెప్పినా కూడా ఆ పద్మావతికి అర్థం కాలేదే, నా జన్మ వృత్తాంతం అంతా చెప్పినా కూడా ఎందుకు తెలియలేదు అని బాధపడ్డాడు. అంతలో ఒకళాదేవి అక్కడికి వచ్చి శ్రీనివాసుడిని చూసి, కృష్ణ నీకేమైంది, ఒంటి మీద ఈ దెబ్బలేమిటి, చూస్తే నిన్నెవరో కొట్టినట్లుగా ఉంది, ఎవరు వారు, నువ్వు ఎప్పుడు ఇట్లా ఉండేది నేను చూడలేదే, ఏంటిది నీ కథ, నువ్వు త్రివిక్రముడివి, నిన్ను జయించగలవారు మూడు లోకాల్లో లేరు కదా స్వామి,
ఇదేంటి రక్తము, ఇదేంటి వాపులు, ఒళ్ళంతా చేతి నిండా రక్తాలు, చూడలేకపోతున్నాను అని ఒకళామాత ఆ శ్రీనివాసుని చూసి దుఃఖించింది. ఆ ప్రత్యక్ష రూపమైనటువంటి స్వామిని ఆ రూపంతో చూసిన ఒకళాదేవి ఎంత బాధపడి ఉంటుంది, ఎంత పుణ్యాత్మురాలు. ఒకళా అని ఒక్క పరియం అంటే చాలు మనకు, మనమే ఆ మాతృరూపంతో వచ్చినట్టు అయిపోతుంది మనకు. అసలు నీ ఎదుట ఎవరు నిలబడలేరు కదయ్యా, ఎందుకయ్యా ఇంత రాళ్ళతో కొట్టించుకొని వచ్చినట్టును చూస్తే, నిన్నెవరయ్యా కొట్టారు, దేంతో దేంతో కొట్టారయ్యా నిన్ను, కాళ్ళు చేతులు ముఖము అంతా కూడా రాళ్లతో రప్పలతో అయిపోయిందయ్యా, అలాంటిది నువ్వు దెబ్బలు తిన్నావంటే దీనికి వేరో ఏదో ఏదో కారణం ఉండొచ్చు, లేకపోతే ఇన్ని దెబ్బలు నువ్వు తినవు. ఈ దీని కారణం మాకు తెలియదు, ఈ కారణం లేనిది మీకు ఇంత రక్తం రావటం లేదు ఈ రెండు చేతుల్లోనూ కూడా. ఒకళాదేవి పరమాన్నాన్ని శ్రీనివాసుడి ముందు పెట్టి చెప్పి పెట్టి ఉంచి చెప్తుంది, తిను కృష్ణ, కొంచెం తిను, కొంచెం చెద తీర్చుకో, ఆయాసపడ్డావు, బాధపడుతున్నావు, నొప్పికి బాధపడుతున్నాడు అనుకుంది, వేరే బాధ అది లోపల. శ్రీనివాసుడు దాన్ని ముట్టుకోలేదు. అన్నము ఎక్కడ చేరుతుంది, మనస్సు బాగలేకపోతే ఏమీ చేరదు. ఒకళాదేవిని చూడటంతో ఎంతో చూడకోకుండా ఏటో చూస్తున్నాడు, కానీ ఆ ఒకళాదేవిని అమ్మని చూడటం లేదు. ఎక్కడికో ఎక్కడో చూస్తాం, పద్మావతినే చూస్తున్నాడు లోపల. ఒకళాదేవికి శ్రీనివాసుడు ఎందుకు అంతగా బాధపడుతున్నాడో తెలీదు, ఏ రోజు ఇంత బాధపడలేదు. మళ్ళీ తానే మాట్లాడుతూ, కృష్ణ ఒకవేళ నువ్వు కొండపైన ఎవరినైనా చూసావా, ఎందుకంటే నువ్వు మనస్సులో ఏదో బాధపడుతున్నావని నాకు అనిపిస్తున్నది, ఏమో జరిగింది ఈరోజు, నీ మనస్సు ఇట్లా ఉండటానికి వీల్లేదు, ఏమిటో ఎవరిదో పరాభవం అయింటే మాత్రం ఇట్లా ఉండదు, ఆ మనస్సు వేరుగా ఉంటుంది, ఓడిపోతే వేరే విధంగా, అదే ఓడిపోతే వేరే విధంగా ఉంటుంది, గెలిస్తే వేరే విధంగా ఉంటుంది, పొరపాటు జరిగితే వేరే విధంగా ఉంటుంది, ఇవి విచిత్రమైనటువంటి బాధలాగా ఉన్నావు నువ్వు. బంధువులతోనూ కుటుంబాలలోనూ కలహాలు వచ్చినప్పుడు మనస్సు బాధపడుతుంది, లేదంటే శత్రువులతో ఓడిపోయినప్పుడు, వ్యవహారంలో తేడా వచ్చినప్పుడు మనస్సుకు బాధ కలుగుతుంది. నీకు ఆ ఏ బంధువులు లేరు కదా నీకు ఇక్కడ ఈ ప్రాంతంలో, ఉన్నది నేనొక్కదానినే స్వామి, నీకు కుటుంబం కూడా లేదు, పోని శత్రువుల వల్ల బాధ కలిగిందా అనుకుంటే వారు నిన్ను చూస్తూనే పారిపోతారు కదా, ఇక వాళ్ళతో బాధ ఏమిటి, ఇక నాకు చెప్పకుండా నువ్వు ఏ వ్యవహారాలు చేయవు కదా ప్రభు స్వామి, నాన్న కృష్ణ, ఇకపోతే ఒకే ఒక్క కారణం కనిపిస్తుంది నాకు, అదేంటంటే నువ్వు ఎక్కడో ఎవరో కన్యను చూసి ఉండాలేయా, ఆ కన్య వల్లే నీ మనస్సుకు బాధ కలిగి ఉంటుంది. ఒకళాదేవి సామాన్యమా, సామాన్యమైన స్త్రీ కాదు కదా అని అంటూ అట్లా అంటూ ఉండగానే శ్రీనివాసుడు ఉలిక్కిపడ్డాడు. ఒకళాదేవికి ఎట్లా తెలిసిపోయింది అని ఒకళాదేవికి విషయం అర్థమై శ్రీనివాసుడిని బలవంత పెట్టింది, చెప్పు చెప్పు కృష్ణ, ఏంటి ఏం జరిగింది చెప్పు, కృష్ణ ఎవరా కన్య, అంతవరకు వచ్చేసింది. దుఃఖమేమిటి దుఃఖమేమిటి అడిగేటువంటిది ఒకళాదేవి, కొనాకి ఎంతవరకు వచ్చింది చెప్పవయ్యా, ఆ పిల్ల ఎవరు అని, ఆ పిల్ల నిన్ను ఎవరయ్యా బాధ పెట్టింది చెప్పవయ్యా, కృష్ణ ఎవరా కన్య నాకు చెప్పు, నీ కోరిక నేను తీరుస్తానన్నది. అప్పుడు శ్రీనివాసుడు ఏడుస్తూ, అమ్మా నాకు ఈరోజు కొండ మీద పద్మావతి అనే కన్య కనిపించింది, నేను ఆమెను చూసి ఇష్టపడ్డాను, ఆమె నా మనస్సును దోచుకుంది, ఆమె లేకపోతే నేను లేనే లేను, నేను ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే ఆమె తన చెలికెత్తలతో కలిసి రాళ్లతో కొట్టింది, ఈ దెబ్బలు అవే, నువ్వు ఆమెను చూస్తే కాదని అన్నాడు శ్రీనివాసుడు. ఒక్కసారి చూడమ్మా, నీకు కూడా చాలా వయసు అయిపోయినది, నీకు కూడా ఎవరైనా ఒక వంట చేసేవాళ్ళు కావాల్సి వస్తుంది,
నాకేమంతలా ఆశ లేదు, కానీ నీకు నిన్ను చూస్తే మాత్రం చాలా నాకు జాలి అవుతుంది. ఒకదానే పనులు చేసుకోలేవు, అంతేగాని నాకంతగా పెళ్లి చేసుకోవాలా అదంతా అంతగా ఏమి ఇష్టం లేదు. కానీ పద్మావతి మనసు ఉంది అనుకోండి, కానీ అంతగా లేదు. కానీ నిన్ను చూస్తే మాత్రం చాలా బాధ అవుతూ ఉంది నాకు. నువ్వు ఒకదాని వంట చేసుకోలేవు, నువ్వు ఒకదాని వంటలు తోముకోలేవు. మళ్ళీ మళ్ళీ మూడు పూట్ల వంట చేసి మూడు పూట్ల పెట్టడమే అయిపోయింది. మరి ఇల్లంతా ఊడ్చుకోలేవు, ఇదే పని. గుడ్డలు ఉతుక్కోలేవు, దేనికి దేనికి. మరి శ్రీనివాస కళ్యాణం స్వామీజీ చేస్తున్నావు, నువ్వు వెళ్ళలేవు. అందుకని ఓ పని చేయి, నువ్వు తొందరగా నాకు పెళ్లి చేస్తే నీకు కోడలు దొరుకుతుంది, నాకు భార్య దొరుకుతుంది, పద్మావతి కదా. కుళాదేవి శ్రీనివాసుణ్ణి మళ్ళీ సముదాయించి బయటకు వెళ్ళి ఏవో కొన్ని ఆకులు తెచ్చి దానంతా పిండి ఆ రసాన్ని ఆ దెబ్బలకంతా పూసింది. కృష్ణావతార కథలను పాటలుగా పాడుతూ ఉపశమనం చేసింది. స్వామిని తన తొడ మీద పెట్టుకుంటూ పండబెట్టి నిదానంగా కుట్టుతూ కృష్ణ కృష్ణ హరి కేశవ జిష్ణు విష్ణు సదా మామవ కృష్ణ కృష్ణ హరి కేశవ జిష్ణు విష్ణు సదా మామవ కృష్ణ కృష్ణ హరి కేశవ జిష్ణు విష్ణు సదా మామవ కృష్ణ కృష్ణ